పేరుకేమో పెద్ద ఆసుపత్రి, కనీస వైద్య సేవలు ఉండవు. దూరం నుంచి రోగులొస్తే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. రెఫరల్ పేరుతో చేతులు దులిపేసుకుంటారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. జిల్లాలో రెఫరల్ ఆసుపత్రికి ముద్రపడ్డ కడప రిమ్స్ పై ప్రైమ్9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాకి తలామానికం రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల. అలాంటి సర్వజన వైద్యశాలలో కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లే కరువు అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే 2004 సంవత్సరంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి అప్పట్లో దాదాపుగా 500 పడకలతో కూడా ఈ సర్వజన రిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రిమ్స్ ఆసుపత్రిలో కూడా కొన్ని విభాగాలకు, అలాగే కొన్నికి సంబంధించినటువంటి దానిలో కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో కూడా ఇక్కడ నుంచి పేషెంట్లు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే రిమ్స్ హాస్పిటల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. దానిపై ప్రైమ్9 అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను చూడండి ఒకసారి. కడప రిమ్స్ దివంగత సీఎం వైఎస్ఆర్ మానస పుత్రిక. రాయలసీమ జిల్లాల పేదలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో 500 పడకలతో 2007లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు శ్రీకారం చుట్టారు. సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. రోగుల సంఖ్య పెరగడంతో 2011లో మరో 50 అదనపు పడకలతో అప్గ్రేడ్ చేశారు. అవుట్ పేషెంట్ల సంఖ్య 600 నుంచి 2000కు పెరిగింది. అంతా బాగున్నా వైద్యుల కొరత, వస్తువులు లేకపోవటం రోగుల పలట ఇబ్బందిగా మారింది. కడప రిమ్స్లో అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు 500 మంది ఇన్పేషెంట్లు ఉండే ఐపీ విభాగంలో కొందరు చేతివాటం ప్రదర్శించారట. నాసిరకం భోజనం పెడుతాన్ని రోగులే అంటున్నారు. టోకెన్ల పేరుతో కొద్దిమందికి అందించి చేతులు దులిపేసుకుంటున్నారు. వార్డుల్లో బెడ్లపై కనీసం బెడ్షీట్లు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం అన్ని వస్తువులు కల్పిస్తున్నా అవన్నీ బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే భోజనానికి సంబంధించి కూడా చాలా కరెక్ట్గా రావడం లేదు. ఒకే ఓనర్ కాజా అనే ఓనర్, క్యాంటీన్ ఓనరు అన్ని సంవత్సరాలుగా ఉండడానికి కారణం ఏమిటి? ఇతను 3 పూట్ల సరిగా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాలామంది ఇచ్చే పరిస్థితి లేదు. దీని మీద కూడా పరిశీలన చేయాలి. అవుట్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది, కానీ వైద్యులు సిబ్బంది సంఖ్య మాత్రం పెరగటం లేదు. రిమ్స్కు కడప జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి భారీగా రోగులొస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని నిరుపేదలు ఇక్కడికి వస్తున్నా కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో డాక్టర్స్ సైతం చేతులెత్తేస్తున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ లాంటి సేవలకు 2-3 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఆసుపత్రిలో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో తిరుపతికి వెళ్లాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం చేయించుకునే దానికి మందులు లేవు, ఎంఆర్ఐ స్కాన్ లేదు, సిటీ స్కాన్ లేదు. ఏదైనా కానీ పోతే అక్కడికి స్కాన్ చేయమని చెప్తే గంటల తరబడి రోజుల తరబడి అవుతూ ఉంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి డాక్టర్లు సిబ్బందిని లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా ఉంది. మరోవైపు వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఆసుపత్రిలో అటెండెన్స్ వేసుకుని తమ క్లినిక్లకు వెళుతున్నారని ఆరోపణలున్నాయి. దీంతో తమపైనే భారం పడుతోందని జూనియర్ డాక్టర్స్ గుసగుసలాడుకుంటున్నారు. గత ప్రభుత్వం రిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చింది. అయినా డాక్టర్స్ కొరత తీరలేదు, కనీస వైద్య పరికరాలు అందుబాటులోకి రాలేదు. దీంతో కర్నూలు, తిరుపతికి రోగులు వెళ్లాల్సి వస్తోంది. యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ట్రామా కేర్ లాంటి అత్యవసర విభాగాల్లో వైద్యులు లేరు. యాక్సిడెంట్ కేసుల్లో చాలామందిని బయట ప్రాంతాలకు రిఫర్ చేయడంతో మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా రిమ్స్లో సకల సౌకర్యాలు కల్పించి ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలంటున్నారు జిల్లావాసులు. రాయలసీమ వ్యాప్తంగా రిమ్స్ సర్వజన ఆసుపత్రికి దాదాపుగా 100 మంది రోజూ వస్తూ పోతుంటారు. అలాంటి రిమ్స్ వైద్యశాలలో పూర్తిగా చూసుకుంటే గనక కార్డియాలజీకి సంబంధించి, అలాగే నెఫ్రాలజీకి సంబంధించి, అలాగే కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులు కొరవైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక
ఇటీవల కాలంలో కూడా కడప రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది. కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడమే కాకుండా అక్కడ ఆ సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా పూర్తిస్థాయిలో కరువైన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో ప్రతి చోట చూసుకుంటే కనుక దుర్వాసన అలాగే అస్తవ్యస్తమైన పరిస్థితులు మనకైతే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వాలు కరవ చేసుకొని దాదాపుగా 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి రిమ్స్ ఆసుపత్రిని అధికారులు అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే వచ్చినటువంటి రోగులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనిపై ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు అలాగే ఆర్ఎంను అలాగే అందరినీ కూడా కోరడంతో కూడా వాళ్ళు కూడా మాట్లాడేందుకు కూడా పూర్తిస్థాయిలో నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రిమ్స్ సర్వజన హాస్పిటల్ పైన కూడా పూర్తిస్థాయిలో ఒకసారి దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. కడప రిమ్స్ హాస్పిటల్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.